అందరికన్నా భయంకరులు ఎవరో చెప్పిన మరలా బాగా విన. జంతువుల్లో అన్నిటికన్నా భయంకరమైనది ఏది చెప్పండి? సింహం కాదు, అది జస్ట్ కొరికేసి తినేసి పోతుంది. గీరెత్తదు మొహం మెప్పటి, ఒళ్ళంతా మీద పడే చెప్పండి ఎలుగుబట్టి. అది ఎందుకంత ప్రమాదకరమైందో తెలుసా? దానికి అంత భయం. నాకు అర్థమవుతుందో లేదు. భయస్సురాలు గనకే ఎదుటోల్ని గీరేసి గలిబిలి చేసి తన దేహం వేసి నొక్కేసి చంపేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, మనుషుల్లో అందరికన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు చెప్పండి? భయస్థులు. వీళ్ళు చాలా ప్రమాదం అని నేను చెప్తున్నా, మరలా చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే వీళ్ళు భయపడిపోయి ఎదుటోని ఏదో ఒకటి చేస్తారు. ఖచ్చితంగా రియల్ రియల్ స్టోరీలు ఇవి. అందరికన్నా భయస్థురాలు ఎరుగుబంటి కనుక మనిషిని కకలావికలం చేస్తుంది. ఆ భయానికి అది ఏం చేసుకోకూడదు అని తెలియదు. అందరికన్నా మనుషుల్లో భయస్థులు ఎవరంటే, ఎవరు భయంకరులు అంటే భయస్థులే. చాలా ప్రమాదం. ఏ రోజు ఏ రోజియ చాలా భయస్థులు. ఎంత భయం అంటే యోహాను అంటే భయం, యోహాను మాటలంటే భయం. ఏం చేయలేక చేత కాదు. ఈ భయస్థులు ఎంత కిరాతానికి ఓడిగట్టారంటే ప్రాణాలే తీసేయాలి. అంత భయస్థుడు వీళ్ళు ఎలా ఉంటారు చెప్పినా, చుట్టూ ఉన్న పురుగు కలుపుతుంటారు. ఇటు ముందుకు రాడు, ఇటు ముందు గుర్తుపెట్టుకుని, ఇటు ఎప్పుడు ముందుకు రాడు. చుట్టూ ఉన్న పురుగు కలిపి చుట్టూ ఎలాంటి అలా చేయండి ఎలా చేయండి అని పురుగు కలిపి ఈ భయాన్ని దాచుకోవడానికి ఎదుటి వాళ్ళకి ఏంటి అవసరం అయితే ఎదుటోళ్ళని చెప్పండి. సమాజం ఈ రియల్ అండి. మానవ సైకాలజీ, మనిషి యొక్క మనసుది. ఆ రోజు అది వాళ్ళ భయం ఏం చేస్తుందంటే ప్రవక్తకి వ్యతిరేకంగా లేచిపోయారు.